అందరికీ నమస్తే. జేబీకే న్యూస్కు స్వాగతం. ఈరోజు కోయట్లో ముఖ్యాంశాలు. విదేశాల్లో వ్యాక్సిన్లు తీసుకున్న ప్రవాసుల సర్టిఫికెట్లను ఆమోదించడానికి ఎంఓహెచ్ ప్లాట్ఫామ్లో అప్డేట్ చేసిన ధృవీకరణ పత్రాలను ఆరోగ్య మంత్రిత్వ శాఖ యొక్క సాంకేతిక కమిటీ తనిఖీ చేస్తుంది. కోయట్కి ప్రవాసులు తిరిగి రావడానికి అనుమతించే అతి ముఖ్యమైన షరతుల్లో అయిన ధృవీకరణ పత్రాల ఆమోదాన్ని వేగవంతం చేయడానికి ఈ కమిటీ తన ప్రయత్నాలను ముమ్మరం చేస్తుంది. మంత్రిత్వ శాఖ వెబ్సైట్లో రోజుకి వేలాది ధృవీకరణ పత్రాలను కమిటీ ఆమోదించి మరియు వాటిలో చాలా వరకు తిరస్కరిస్తుందని ఆ వర్గాలు పేర్కొన్నాయి. ఇప్పటి వరకు సుమారు 73,000 మంది నిర్వాసితులు తమ టీకా ధృవీకరణ పత్రాలను అప్లోడ్ చేశారని, వాటిలో 18,000 ధృవపత్రాలను ఆమోదించబడ్డాయని మరియు అనేక కారణాల వల్ల 10,000 టీకా ధృవీకరణ పత్రాలను తిరస్కరించబడ్డాయని తెలిపారు. తిరస్కరించిన వాటిలో డేటాను పూర్తి చేయకపోవడం మరియు సర్టిఫికెట్ జారీ చేసే అధికారిని ధృవీకరించడానికి క్యూఆర్ కోడ్ కలిగి ఉండకపోవడంతో చాలా వరకు తిరస్కరించబడ్డాయని కమిటీ తెలిపింది. టీకాలు వేసిన నిర్వాసితులను కువైట్కు తిరిగి రావడానికి అవసరమైన అన్ని చర్యల గురించి ఈ వారంలో ప్రకటన చేయనున్నట్లు తెలిపారు. కువైట్లో టీకా పొందిన వారు కువైట్ ముసాఫిర్ యాప్లో మాత్రమే నమోదు చేసుకోవాల్సి ఉంటుందని తెలిపారు. కువైట్కు వచ్చే ముందు 72 గంటల పీసీఆర్ నెగిటివ్ సర్టిఫికేట్ కలిగి ఉండాలని పేర్కొన్నారు. కువైట్లో నిన్న కరోనా అత్యవసర కమిటీ సమావేశం జరిగింది. ఈరోజు క్యాబినెట్ సమావేశానికి సమర్పించడానికి కరోనా కమిటీ అనేక సిఫార్లు చేసింది. ప్రయాణికుల సంఖ్యను పరిమితం చేయడానికి మరియు అధిక ప్రమాదం ఉన్న దేశాల జాబితాను తయారు చేయబడుతుందని మరియు రెస్టారెంట్లు, వాణిజ్య సముదాయాల్లో పని గంటలు రాత్రి 10 వరకు పెంచాలని కమిటీ సిఫార్సు చేసింది. అయితే ఈరోజు జరిగే క్యాబినెట్ సమావేశంలో తుది నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ చేయండి. మన ఛానల్ కొత్త అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.